ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏ నిబంధనలు వర్తించవా ప్రభుత్వానికి తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించరు అలా ఇష్టారీతిగా వ్యవహరించడానికి ప్రభుత్వం వారికి లైసెన్స్ ఇచ్చేసిందా ఏమైనా తేడా జరిగితే కోర్టుల్లో చూసుకుందాం అన్న భరోసా ఇచ్చేసిందా అంటే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు నెలకొన్న వాతావరణం చూస్తే అవుననే అనాల్సి వస్తోంది తాజాగా ఏకంగా ఒక సిఐ కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ గా నియమించిన లాయర్ ను అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఒక వ్యక్తి అక్రమ నిర్బంధ విషయంలో ఏపీ హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ అడ్వకేట్ ఉదయ్ సింహారెడ్డి తన కోర్టు సిబ్బందితో వెళ్లారు అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పిఎస్ లు చిత్రహింసలకు గురయ్యాడని గుర్తించిన జ్యుడిషియల్ అధికారి ఉదయ్ సింహ అతన్ని మరుసటి రోజు కోర్టులో హాజరుపరచాల్సిందిగా అక్కడి పోలీసులకు చెప్పారు అలాగే అందుకు సంబంధించిన నివేదికను హైకోర్టు కు సమర్పించనున్నట్లుగా తెలిపారు ఈ దశలో పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ ఇస్మాయిల్ పోలీస్ సిబ్బంది లాయర్ ఉదయ్ సింహారెడ్డి ఆయనతో వెళ్లిన ఇద్దరు కోర్టు సిబ్బంది దాడి చేసి కొట్టారు ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించారు దీనిపై ఏపీ హైకోర్టు సుమో పిల్ నమోదు చేసింది ఆ కేసు సోమవారం అంటే మే ఎనిమిదవ తేదీన విచారణకు వచ్చింది ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హిందూపురం సిఐ ఇస్థాయిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు నియమించిన కమిషన్ పై చేయి చేసుకోవడానికి సిఐకి ఎంత ధైర్యం అని వ్యాఖ్యానించింది కోర్టు పాలనా విధులకు ఆటంక కలిగించడమేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు తక్షణమే సిఐ ఇస్మాయిల్ పై కోర్టు ధిక్కరణ కింద అభియోగాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది కాగా ఏపీలో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాన్ని పెద్ద సీరియస్ గా తీసుకుని పరిస్థితి కనిపిస్తోంది అందుకే పెద్ద సంఖ్యలో అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉంది ఇటీవలే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఆర్టీసీ అధికారులకు కోర్టు జైలు శిక్ష జరిమానా కూడా విధించింది ఇప్పుడు సీఐ ఏకంగా కోర్టు నియమించిన జ్యుడిషియల్ అధికారిపైనే చేయి చేసుకోవడం సంచలనంగా మారింది ఇప్పటికే న్యాయమూర్తుల్ని బూతుల్ని తిట్టిన కేసు సిబిఐ దర్యాప్తులో నత్తనడకన సాగుతోంది మొత్తం మీద ఏపీలో అరాచకం రాజీ పరిస్థితి కనిపిస్తోంది తాజాగా జ్యుడీషియల్ అధికారిపై సీఐ చేయి చేసుకున్న సంఘటనలో హైకోర్టు సీరియస్ అయింది